దీన్ని ఏదో రకంగా ఆపాలి, ఏ రకంగా ఆపాలనే కార్యాలయంలో చిన్న చిన్న విషయాల్లో కూడా తలదూర్చడం, వాళ్ళకున్న అధికారులు వాడుకోవడం, లేకపోతే పోలీసు అధికారులు వాడుకోవడం, లేకపోతే ఆర్టీసీ బస్సులు పట్టకపోవడం, ఇటువంటి ఇబ్బందులు పెట్టి ఏదో రకంగా వాళ్ళని ప్రజలని అక్కడికి వెళ్లకుండా ఆపాలి అనేది ముఖ్యంగా చేసి రేపే. ఇంకా దీంతో పాటు ఇవాళ రేపు చూసినట్టు ట్రాఫిక్ సంబంధించి కూడా పూర్తిస్థాయిలో అనేక ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి మారంపూడి సమీపంలో అంటే దీనికి 4 కిలోమీటర్ భాగంలో మారంపూడి ఫ్లైఓవర్ అనేది కూడా అక్కడ కట్టడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఏదైతే మారంపూడి ఫ్లైఓవర్ ఉందో మాక్సిమం వచ్చిన వెయిటర్స్ అని కూడా మీరు పావుగంట నుంచి 20 నిమిషాల వరకు కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ చేసి ఆపడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా ఈ రోజు నుంచి కూడా కల్లారా కూడా చూడటం, అక్కడ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. చూడాలి మరి సాయంకాలానికి ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా మనం వేసి చూడాలి. మనిషి సతీష్, మరోవైపు చూస్తే టీడీపీ పార్టీ కూడా బాదుడే బాదుడు కానీ అలాగే ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం కూడా ప్రజల నుంచి అశేష స్పందన కూడా వచ్చింది. మరోవైపు లోకేష్ పాదయాత్ర కూడా ప్రజల నుంచి స్పందన వస్తుంది. మరోవైపు చూస్తే ఎన్నడో పెట్టని ఎమ్మెల్సీ అనంతబాబు కూడా నిన్న సభ పెట్టారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న సభ నిర్వహించారు. అక్కడ ఇవన్నీ చూస్తుంటే అధికార పక్షం అడ్డుకుంటున్న తీరు చూస్తే కక్ష సాధింపుగానే భావించాలా? 100% భావించవచ్చు మనిష. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే లోకేష్ స్థలం పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వచ్ఛందంగా ఎదురు రావడం, ఆయనకి స్వాగతం పలకడం చేస్తున్నారు. ప్రతి చోట ఏ నియోజకవర్గానికి లోకేష్ వెళ్ళినా సరే ప్రజలందరూ స్వచ్ఛందంగా రావడం, ఆయనకి హారతలు పడుతున్నారు. ఎందుకంటే అది పూర్తిగా 100% సక్సెస్ అవ్వడంతో పాటుగా కూడా రోజు వచ్చి ఎలక్షన్ లో కూడా అది ప్లస్ పాయింట్ అయింది. దాంతోపాటు ఇప్పటికే ఎవరైతే అధినేత చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఆయన కూడా ప్రతి చోట సభలు పెట్టడం, సభల దగ్గర నుంచి కూడా పూర్తిగా కూడా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడం, ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఏదైతే అరాచక పాలన ఉందో అవన్నీ కూడా వెలిగెత్తి చూపించడం, ఇవన్నీ కూడా ప్రజల్లో పూర్తిగా స్వీకరించడం, ఆయన సభకు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళడం, అంటే ఈ రెండు కూడా పూర్తిగా చూసుకుంటే మాత్రం వైసీపీ ఇంతమంది జనం వస్తున్నారు, ఇంతమంది ప్రజలు వెళ్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు గమనించడం జరుగుతుంది. నిన్న కొవ్వూరు సంబంధించి కూడా ఏదైతే ఏదైతే దీవెన దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ అక్కడికి వెళ్ళారో అక్కడ కూడా ప్రజలు పూర్తిగా అంటే వెళ్ళారు, కానీ అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ముఖ్యంగా ఒక కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అందరినీ కూడా కాలేజ్ మానిపించి స్టూడెంట్స్ అక్కడ తీసుకురావడము, గంటల తరబడి ఎండలో నిలబెట్టడము, ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవడం, వీళ్ళందరూ కూడా అయ్యో రామాటలు తిట్టుకుంటూ వెనక్కి రావడము, ఇదంతా పక్కన పెడితే సాయంకాలానికి వస్తే మాత్రం ఏజెన్సీకి సంబంధించి ఎవరైతే అనంతబాబు సంబంధించి భారీ బహిరంగ సభ ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే 1 ఇయర్ అయిన కారణంగా, జైలు చంద్ర జైలు నుంచి బయటకు వచ్చిన 1 ఇయర్ అయిన కారణంగా ఆయన భారీ బహిరంగ సభ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను బయట లోపలికి రాలేకపోయాను, ఇంట్లోనే కూర్చొని ఉన్నారు, ఏదో రకంగా బయటకు రావాలి, ఇంకా ఉండబెట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు దాకా రాజకీయాల్లో దూరం ఉన్నారు, రేపు ఎట్టి పరిస్థితులు కూడా ప్రజల్లోకి వచ్చేసేయాలి, ప్రజల్లోకి ముందుకు వెళ్ళిపోవాలి. నేను ఏదైతే మీడియా మమ్మల్ని తిట్టిందో అదే మీడియాని తిరిగి కూడా మేము ఏదో రకంగా వాళ్ళ మీద తట్టాలి, మా మీడియాకి సంబంధించి పూర్తిగా దూషించాలి. నేను ఏ తప్పు చేయలేదు, నేను చాలా మంచివాడిని, దైవ సమానుణ్ణి, ఇక్కడ మొత్తం అంతా కూడా దైవతులను కోరుస్తారని చెప్పేసి కూడా నిన్న ఆయన ప్రసంగంలో చూస్తారు. అప్పుడు అవన్నీ కూడా పూర్తిగా రాజమహేంద్రవరం ఒకటే కాదు, ఉభయ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ మరి. ఎందుకంటే అంతకుండా హత్య చేసిన వ్యక్తి అలా మాట్లాడడం కూడా విచిత్రంగా, అంటే ఓవరాల్ గా చూసుకున్నాడు వైసీపీ సంబంధించి చూసుకుంటే టీడీపీ కార్యక్రమాలు ఎప్పుడైతే ముందు చేపడతారో దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఏదో రకంగా దాన్ని ఆపాలి. ఎందుకంటే రానుండే ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళని నగ్గకూడదు, వాళ్ళు ముందుకు రాకూడదు, మీరే ముందుకెళ్ళాలని చెప్పి ఆరక్షపాలను కూడా అక్కడ చేస్తున్న పరిస్థితులు ఉంది. ఓవరాల్ కూడా ఈ రోజైతే మాత్రం రాజమహేంద్రవరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 2 రోజుల్లో జరగబోయే మహానాడు కార్యక్రమం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అంగరంగ వైభవంగా సూపర్ సక్సెస్ చేస్తామని చెప్పేసి కూడా ఎవరైతే ఇక్కడ ముఖ్య నాయకులు కావచ్చు టీడీపీ నేతలు అందరూ కూడా గంటపాదంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మనిష, సతీష్, మరోవైపు చూస్తే ఒక నియోజకవర్గానికి సంబంధించి కూడా 15,000 నుంచి 25,000 మంది ప్రజలు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. టోటల్ గా 100,000 ప్రజానీకం ఈ మహానాడుకి తరలి వస్తుంది. ఒకవైపు చూస్తే వైసీపీ పార్టీ అడ్డగింతలు ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా డీజీపీకి లేఖ రాశారు. మరోవైపు ఎస్పీ కూడా టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు. ఈ అడ్డగింతల నేపథ్యంలో అసలు టీడీపీ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుందంటారు? అసలు ముఖ్యంగా అయితే మాత్రం అలా ఎవరైతే అచ్చెన్నాయుడు ఒకటే చెప్పడం జరిగింది, ప్రతి ఇంటి నిండు కూడా ఒక్కొక్క మనిషి తప్పకుండా కూడా ఏదైతే మహానాడు కార్యక్రమానికి హాజరు కండి. ఎందుకంటే ఇది టీడీపీకి సంబంధించి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలంటే 100 రోజులకు జరిగే ఒక పండగ. 99 సభలు జరుపుకున్న తర్వాత అంటే మొత్తం అన్ని జిల్లాల్లోనే, అన్ని రాష్ట్రాల్లోనే, ఇతర దేశాల్లో కూడా మొత్తం అన్ని కలుపుకుని 99 మీటింగులు అయిన తర్వాత 100వ మీటింగ్ రాజమహేంద్రవరం, ఏదైతే నదీ తీరాన గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు అదే ఏదైతే మహానాడు సంబంధించి జరిగే రోజు పూర్తిగా కూడా దిశానిర్దేశం ఏంటి, దానిలో తెలుగుదేశం వ్యూహం ఏంటి, తెలుగుదేశం కార్య ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందని కూడా ఆ రోజు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పారు. అయితే వైసీపీ సంబంధించిన నాయకులు ఎవరు కూడా పూర్తిగా అంటే పల్లెటూరు సంబంధించి పల్లెటూరు ఎవరైతే పల్లెటూరు దగ్గర నుంచి ఏమైనా బస్సులు కానీ, లేదంటే కార్లు కానీ, లేదంటే ట్రాక్టర్స్ కానీ ఏదైనా
వాళ్ళంతటి వాళ్ళు బుక్ చేసుకుని వెళ్ళాలన్నా సరే అక్కడికి అక్కడ సంబంధించి లోకల్ నాయకులు ఎవరుంటారో వాళ్ళందరూ వాళ్ళని ఆపడం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ బస్సులు నడితే వాళ్ళు ఎలాగ సమాధానం చెప్పలేదు, అలాగే టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా సంబంధించి కొన్ని బస్సులు కానీ లేదంటే ప్రైవేట్ బస్సులు కానీ లేదంటే ప్రైవేట్ కార్లు కానీ అక్కడ కనీసం లోకల్ నుంచి ట్రాక్టర్స్ కానీ వాళ్ళందరూ బుక్ చేసుకుని వాటి ద్వారా తీసుకొస్తుంటే అది కూడా ఆపించి అక్కడ ప్రజల్ని ఇక్కడ రానివ్వకుండా చేసే ప్రయత్నాలు అయితే మాత్రం పక్కన పూర్తి స్థాయిలో వైసీపీ వాళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ఈసారి మహానాడు కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫెయిల్యూర్ అవ్వాలి, అది సక్సెస్ అవ్వడానికి వీలు లేదని చెప్పేసి కంకణం కట్టుకున్నట్టుగా కూడా ఇక్కడ మొత్తం ప్రజలు పూర్తిగా చెప్తున్న పరిస్థితి నెలకొంది మనిషి. సతీష్, మరోవైపు చూస్తే ఉత్తరాంధ్ర నుంచి చూస్తే కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు, మరోవైపు చూస్తే మహానాడు నుంచి టీడీపీ పార్టీ కూడా రాబోయే ఎన్నికలకి శంఖారావం పూరించబోతుంది, మరోవైపు చూస్తే అధికార పార్టీకి చెంపపెట్టుగా ఈ రోజు ఈ జరగబోయే మహానాడే ఒక వేదిక కాబోతుంది అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అటు సామాన్యులకే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా టీడీపీకి సంబంధించి 27-28 తారీఖున జరిగే మహానాడు సభ కోసం పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే ఆ రోజు ఏం జరుగుతుంది, ఎటువంటి ఆ సభలో ఏం చెప్పబోతున్నారు, ముఖ్యంగా అక్కడ సంబంధించి పూర్తిగా ఎంతమంది అక్కడ నాయకులు రాబోతున్నారు అనే దానిపై కూడా, అంటే అక్కడ ఏ ప్రసంగం జరగబోతుందంటే 28వ తారీఖున జరగబోయే భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడుతున్నారు ఆసక్తి చూపడమే కాకుండా ఇతర ఏదైతే ఉత్తరాంధ్రలోకి అక్కడ వైజాగ్ కావచ్చు, మరొక విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, అంటే హైదరాబాద్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడే కాదు ఇతర దేశాల నుండి కూడా మహానాడు కార్యక్రమం వీక్షించేందుకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రావడానికి కూడా గత 2 నెలల ముందు నుంచే కూడా మొత్తం రాజమహేంద్రంలో ఉన్న హోటల్స్ కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు, వాళ్ళ చుట్టాలు ఎందుకు కావచ్చు ఇవన్నీ కూడా ముందే మాట్లాడుకుని బుక్ చేసుకున్న పరిస్థితి నెలకొందంటే ఇప్పుడు కదంటే ఈ 2-3 రోజుల కింద కాక 2 నెలల క్రితమే వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఓవరాల్ కూడా ఇదంతా గమనించాలి, అంటే ఎక్కడ చూసుకున్నా సరే మొత్తం పూర్తి స్థాయిలో అన్ని హోటల్స్ కూడా నిండిపోతున్నాయి, ఎక్కడ చూసినా సరే బయలుదేరుతున్నారంటే ఒకటి ప్రజలు ఒకటి పల్స్ ఏదవుతుందో ఆ ఏరియా సంబంధించిన నాయకుడికి పూర్తిగా అర్థమవుతున్నట్టు వాళ్ళ దగ్గర రేట్ ఏదవుతుందో నాయకుడికి, అంటే అక్కడ ఉన్న అధినాయకుడికి ఏ రిపోర్ట్ అయితే ఇక్కడ ఇంతమంది వెళ్తున్నారని అధినాయకుడు రిపోర్ట్ ఏదో ఇచ్చారో పూర్తి స్థాయిలో కూడా, అంటే ఆ మహానాడు కార్యక్రమం భారీ స్థాయిలో జనం వెళ్తున్నారు, ప్రజలు వెళ్తున్నారు అని వైసీపీకి సంబంధించి అయితే మాత్రం పూర్తిగా అప్డేట్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఇదిని ఏ రకంగా ఫెయిల్ చేయాలి, వీళ్ళు ఎలా ఆపాలి, అక్కడికి వెళ్ళకుండా ఏం చేయాలి, అయితే దానికి తగ్గట్టుగా కూడా ప్రణాళిక రకరకాలుగా వేస్తూనే ఉంటారు. ఏది వేసుకున్నా సరే ప్రజలైతే మాత్రం ఆఖరికి ఆపితే నడుచుకుంటూ అన్న వెళ్తాం తప్ప పూర్తి స్థాయిలో మాత్రం మహారాణి సక్సెస్ చేస్తామని కూడా ఎంత భద్రంగా చెప్పిన పరిస్థితులకు ఉంది మనకి. థ్యాంక్ యూ సతీష్.